హాయ్ ఫ్రెండ్స్, మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, మనకు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి, అది కూడా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చింది. పర్మనెంట్ కాదు, కాంట్రాక్ట్ కాదు, అవుట్సోర్సింగ్. ఓకేనా? ఆప్కోస్ ద్వారా భర్తీ చేస్తారనమాట. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి లైబ్రేరియన్, పర్సనల్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంటు, డేటా ఎంట్రీ ఆపరేటర్, హౌస్ కీపర్, అటెండర్లు, క్లాస్ రూమ్ అటెండర్స్, డ్రైవర్లు, వాచ్మెన్, క్లీనర్స్, ఆయాలు, స్వీపర్లు, ల్యాబ్ అటెండెంట్లు, లైబ్రరీ అటెండర్స్, కుక్కు, కిచెన్ బాయ్, ధోబి, స్వీపర్, ఇలా ప్రతి ఒక్క పనికి సంబంధించిన జాబ్ ఉంది. మీ దగ్గర ఎంత అర్హత ఉన్నా సరే, అంటే మినిమం 5వ తరగతి అర్హత ఇచ్చారు ఇక్కడ, అంటే ఇంకా 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా. ఇంకో విషయం ఏంటి అంటే 18 నుంచి 42 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చండి. ఇక్కడ స్టార్టింగ్లోనే చెప్తున్నాను మీకు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది కాబట్టి 80% ఆఫ్ వైటేజు లోకల్ వాళ్ళకు ఉంటుంది. అంటే లోకల్ అంటే నెల్లూరు జిల్లా వాళ్ళకు. ఇంకా 20% బయట వాళ్ళకు ఉంటుంది. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా ఆ జిల్లా వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ జిల్లాలో విడుదలైన నోటిఫికేషన్లకు. కానీ అందరూ అప్లై చేయొచ్చు, అంటే వాళ్ళే అప్లై చేయాలంటే లేదు, ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. కాకపోతే మీకు 20% మాత్రమే, అంటే 100 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, 80 ఉద్యోగాలకు నెల్లూరు జిల్లా వాళ్ళకి ఇస్తారు, 20 ఉద్యోగాలు మిగతా వాళ్లకు చూస్తారనమాట. ఇది మనము అప్లికేషన్ ఆఫ్లైన్లో పంపించాలి 5వ తారీఖు, అంటే నిన్నటి నుంచి, ఈరోజు 6 కదా, నిన్నటి నుంచి ఇది ఆన్లైన్లో స్టార్ట్ అయింది. లాస్ట్ డేటు 11 డిసెంబర్, చాలా తక్కువ రోజులు ఉంది, వారం కంటే చాలా తక్కువ రోజులు, కేవలం 5 రోజులు మాత్రమే ఉంది. ఈ రోజు చుట్టూ కూడా లెక్కాచారం వేసుకుంటే 5 రోజులు మాత్రమే ఉంది. లేట్ చేయకుండా మీరు వెంటనే అప్లై చేసుకోండి. ₹300 డీడీ కట్టాలి జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళు, ఫీమేల్ అని ₹300 డీడీ కట్టాలి. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మేము వీళ్ళు ఏం అవసరం లేదండి. ఆ ₹300 మనం వచ్చేసరికి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నెల్లూరు అనే పేరుతో డీడీ తీయాలి. డీడీ డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నెల్లూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అనే పేరుతో తీసి దానికి కూడా మనము ఆఫ్లైన్లో పంపివలసి ఉంటుంది. సో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ అంటే, లైబ్రేరియన్ ఒకటి ఉంది, పర్సనల్ అసిస్టెంట్ ఒకటి ఉంది, జూనియర్ అసిస్టెంట్ 3 ఉద్యోగాలు ఉన్నాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్ 3, హౌస్ కీపర్ 2, అటెండర్లు 2, క్లాస్ రూమ్ అటెండర్లు 2, డ్రైవర్లు 2, వాచ్మెన్ 2, క్లీనర్స్ 1, ఆయా 1, స్వీపర్ 1, ల్యాబ్ అటెండెంట్స్ 1, లైబ్రరీ అటెండెంట్స్ 1, కుక్కు 3, కిచెన్ బాయ్ 2, ధోబీ 1, స్వీపర్ 2. మొత్తంగా 31 పోస్టులు అవుట్సోర్సింగ్ పద్ధతి ద్వారా భర్తీ చేస్తున్నారు. ఓసీ క్యాండిడేట్స్కి 42 ఏళ్ల వరకు వయసు అర్హత, మినిమం 18, మ్యాక్సిమం 42 ఏళ్ళు. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 5 ఏళ్ళు రిలాక్సేషన్ ఉంటుంది, ఎక్స్ సర్వీస్కి 3, డిసేబుల్డ్ పర్సన్కి 10 ఏళ్ళు. ఓకేనా? ₹300 ఫీజు కట్టాలండి. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ వాళ్ళు ₹200 ఫీజు కడితే సరిపోతుంది, వాళ్ళకేమీ ₹300 కట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ₹200 కట్టాలి వాళ్ళు, అది కూడా డీడీ ద్వారా తీయాలి. ఏదైనా బ్యాంకుకి వెళ్ళి డీడీ ద్వారా మనం తీయవలసి ఉంటుంది. ఇక చూద్దాం క్వాలిఫికేషన్లు ఏం కావాలి. లైబ్రేరియన్కి 1 పోస్ట్ ఉంది కదా, డిగ్రీ విత్ బ్యాచలర్స్ లైబ్రరీ సైన్స్ సంబంధించిన చదివి ఉండాలి, 15,000 జీతం ఇస్తారు. పర్సనల్ అసిస్టెంట్ డిగ్రీతో పాటు పీజీడీసీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆ క్వాలిఫికేషన్ ఉండాలి, 15,000 జీతం ఇస్తారు. జూనియర్ అసిస్టెంట్కు డిగ్రీ ఉండాలి, కంప్యూటర్లో నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు, కంప్యూటర్లో నాలెడ్జ్ ఉండాలి. డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు, ₹15,000 శాలరీ. డేటా ఎంట్రీ ఆపరేటర్ సేమ్ డిగ్రీ ఉంటే అప్లై చేయొచ్చు, 15,000. ఇక హౌస్ కీపర్స్ లేదా వార్డెన్స్కి డిగ్రీ బీఈడి చేసి ఉండాలి, విత్ బీఈడి అని చెప్పించారు, ₹12,000 శాలరీ ఇస్తారు. అటెండర్లు 7వ తరగతి పాస్ అయితే చాలు, ₹12,000 శాలరీ. ఇక డ్రైవర్లు హెవీ మోటార్ది, లైట్ వెహికల్ మోటార్ది ఒక్కొక్క పోస్ట్ ఉంది. 7వ తరగతి పాస్ అయ్యండి, మీరు హెవీ వెహికల్ అప్లై చేస్తున్నట్టయితే దానికి సంబంధించిన లైసెన్స్ ఉండాలి, ఎల్ఎంవి ఉంటే వీళ్ళు అప్లై చేయొచ్చు లైట్ మోటార్ వెహికల్ వాళ్ళకు. హెవీ మోటార్ వాళ్ళకు 15,000 జీతం ఇస్తారు, లైట్ మోటార్ వెహికల్ వాళ్ళకు 12,000 జీతం ఇస్తారు. ఇక వాచ్మెన్ 5వ తరగతి పాస్ అయితే చాలండి. క్లీనరు, అటెండర్లు ఒక్కొక్క పోస్టులు ఉన్నాయి, ఆయాలు, స్వీపర్లు, ల్యాబ్ అటెండెంట్, వీళ్ళేంటంటే 5వ తరగతి పాస్ అయితే చాలు. ల్యాబ్ అటెండెంట్ మాత్రము 10వ తరగతి పాస్ అయ్యండి, ల్యాబ్ అటెండెంట్ ట్రైనింగ్ కోర్స్ చేసి ఉండాలి, ₹12,000 జీతం అనమాట. లైబ్రరీ అటెండెంట్స్ 7వ తరగతి పాస్ అయితే చాలు. కుక్కు, కిచెన్ బాయ్, ధోబి,
స్వీపర్ ఇల్లు ఏంటంటే 500 పాస్ అయితే చాలన్నమాట, 12,000 రూపాయలు శాలరీ ఇస్తారు. నెల్లూరు కాలేజీలోనే మనం పనిచేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా. సో ఇంకా మనకు అప్లికేషన్ ఫామ్ చూడండి, ఇది అప్లికేషన్ ఫాము. ఇక్కడ మీ ఫోటో అలాగే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి మీరు 11వ తారీఖు లోపల వాళ్ళకు చేరుకునే విధంగా అడ్రస్ కూడా నేను స్టార్టింగ్లోనే ఉంది, ఆ యొక్క అడ్రస్కి మీరు పంపించాలి. ఇక్కడ చెక్ లిస్ట్ ఏమేమి పెట్టాలి ఏంటి అన్నీ కూడా, ఏమి ఇక్కడ అటెస్టెడ్ ఏమి అవసరం లేదండి, జస్ట్ జిరాక్స్ కాపీస్ పెడితే సరిపోతుంది. ఆ డీడి ఒరిజినల్ పెట్టాలి. మనం పంపించాల్సిన అడ్రస్ ఏంటి అంటే ఎస్పీఎస్ఆర్ నెల్లూర్ గవర్నమెంట్ కాలేజ్ నర్సింగ్ ఆఫ్ నర్సింగ్ నెల్లూర్ ఎస్పీఎస్ఆర్ నెల్లూర్ డిస్టిక్ అనే అడ్రస్కు మీరు పంపించవలసి ఉంటుందన్నమాట. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి విడుదలైన కాలేజీలో ఉండే 5th క్లాస్ అర్హత సంబంధించిన ఉద్యోగాలు. సో అవసరం ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి, వేరే జిల్లా కదా మాకేం పెద్ద యూజ్ అవ్వదు అనుకునే వాళ్ళు అప్లై చేయకపోవడమే మంచిది. కొంతమంది కొన్ని ఆలోచనలు ఉంటాయి, అంటే అవుట్ సోర్సింగ్ కాబట్టి డబ్బులకి వెళ్ళిపోతే మాకు రావులే అంత దూరం అని. సో అటువంటి ఆలోచనలు ఏం చేయలేము, కానీ నోటిఫికేషన్ మీకు తెలియాలి, అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.